అందరికి నమస్కారము. నా పేరు బోడిపాటి జాసిత. ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరు పులి ఇంకా మేక కాపరి కథ. అనగనగంట ఒక ఊళ్ళో ఒక మేక కాపరి ఉండేవంట. తను చాలా ఆలోచించేవాడంట. కానీ పక్కన ఉన్న వాళ్ళు, పర్వాలేదు చిన్నపిల్లడు కదా, పెద్ద అయ్యాక నేర్చుకుంటాలే అనుకుంటారంట. కొట్టరంట ఎప్పుడు. అప్పుడు ఒక రోజు ఆ మేక కాపరి తన తండ్రితో సహా మేక తోడుకుంటూ కొండపైకి వెళ్తారంట. అప్పుడు ఆ మేక కాపరి అనుకుంటారు, నేను వీళ్ళని ఎలాగైనా ఆట పట్టించాలి, కానీ ఎలా ఆట పలించాలి అని అనుకుంటారంట. అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. అప్పుడు ఆ ఆలోచన మంచిదా కాదా అని ఆలోచించుకోకుండానే దాన్ని వాడుకుంటారట. అమ్మో పులి కాపాడండి అని అరుస్తారంట. అప్పుడు వాళ్ళ నాన్నతో సహా కట్టు కొట్టుకునే వాళ్ళు పడిగెత్తుకొని వస్తారంట కర్ర పట్టుకొని. అప్పుడు ఏది పులి అని అంటే, పులి లేదు మోసపోయారు అని నవ్వుకుంటారంట. వాళ్ళు కోపంగా చూస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతారంట కొట్టుకోకుండానే. మళ్ళీ అమ్మ పులి నిజంగానే వచ్చింది, కాపాడండి అని నవ్వుతారంట. అప్పుడు ఆ తండ్రి ఇంకా పక్కన ఉన్న వాళ్ళు ఏమో అబద్ధం అని తెలుసుకూడా ఏమో నిజంగానే వచ్చింది అనుకుంటా పులి అని మళ్ళీ కర్ర పట్టుకుంటూ వెళ్తారంట. అప్పుడు మళ్ళీ అటు చూస్తే మళ్ళీ నిజమే చెప్తారంట. పులి రాలేదు, మళ్ళీ మీరు మోసపోయారు అని ఎంజాయ్ చేస్తారంట. అప్పుడు నాన్న ఇంకా మిగిలిన వాళ్ళు చెప్తారు, ఇదిగో అబ్బాయి నువ్వు ఇలా చేస్తుంది కరెక్ట్గా అని, నువ్వు వాళ్ళు చేస్తే ఇంకోసారి వాళ్ళు చేస్తే నీకు రెండు దెబ్బలిస్తాను చూసుకో అని అంటారంట వాళ్ళ తండ్రి ఇంకా మిగిలిన వాళ్ళు. అప్పుడు అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారంట వాళ్ళు. అప్పుడు ఆ మేక కాపుడు చూసుకుంటూ అలా అనుకోకుండానే ఉంటారంట. అప్పుడు కసుకున్న తర్వాత నిజంగానే ఆకాశంలో ఉన్న పూరి రావడం గమనించారంట ఆ మేక కాపుడి. అప్పుడు పక్కన ఉన్న చెట్టు మీదకి గబ్బు గబ్బు ఎక్కేశారంట పులికి అందుకోకుండానే. అప్పుడు ఆ పులి ఒక మేక మేత మేయడం చూసిందంట. అప్పుడు ఆ మేకను చంపేసి తీసుకెళ్ళిపోయిందంట, దాన్ని తినేసిందంట ఆస్వాదించుతూ. అప్పుడు అమ్మో పులి కాపాడండి ఎవడైనా రండి ప్లీజ్ అని అంటారంట. అప్పుడు ఎవడు విన్నా ఎవడు రాడంట. అప్పుడు ఆ మేక కాపుడి ఒక మేక చచ్చిపోయిందని ఏడుచుకుంటూ ఉంటాడంట. అప్పుడు రాత్రి అయిందంట. అప్పుడు ఆ నాన్న, ఏంటి నా కొడుకు ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు అని కొండపైకి ఎక్కుతాడంట. అప్పుడు తన కొడుకు ఒక చెట్టు మీద కూర్చొని ఏడుచుకుంటూ ఉండడం చూసారంట. అప్పుడు అబ్బాయి అని పిలుస్తారంట వాళ్ళ తండ్రి. అప్పుడు ఆ మేక కాపడి తండ్రి రంగం నుంచి కిందకి దిగుతారంట చెట్టు నుంచి. అప్పుడు జరిగిందంతా చెప్తారంట. నాన్న పులి వచ్చింది నాన్న, నేను ఎంత అలసినా ఎవ్వరో వెళ్ళాను నాన్న, అసలు కనీసం ఎవ్వరు రాలేదు నాన్న వినినా, అంతేగాని చాలా భయం వేసింది నాన్న, అప్పుడే నాకున్న ఒక మేకను చంపేసుకొని వెళ్ళిపోయింది నాన్న అని వేసుకుంటూ చెప్తారంట. ఒక మేక చచ్చిపోయినని బాధ ఉన్నావు, అయినా తన కొడుకు బతికారని కొంచెం ఊపిరి పూల్చున్నాడంట. అప్పుడు తన తండ్రి చెప్తాడు, అబ్బాయి నువ్వెంత అబద్ధం చెప్పావు, అందుకనే ఎవ్వరు వినలేదు, నిజం చెప్పినా కూడా వినలేదు, అందుకనే నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పకు అని చెప్పి కొడుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడంట. అప్పుడు ఆ మేక కాపురం ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు కాదంట, ఎప్పుడు నిజాన్నే పొడికారంట. ఈ కథ నీతి ఏంటంటే, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు నిజాన్నే చెప్పాలి. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.